హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో నెక్ లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చూద్దాము దానికోసం బాడీ పార్ట్కి వన్ మీటర్ హాఫ్ క్లాత్ వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఫ్రాక్ పార్ట్కి వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేద్దాము బాడీ పార్ట్కి వర్క్ వేసానండి అది ముందు వీడియోలో ఉంది ఎవరైనా చూడకపోతే చూడండి లైనింగ్ పార్ట్ని నాలుగు మడతలుగా వేసుకోవాలి బాడీ పార్ట్కి జిప్ వేస్తున్నానండి చూసారా నాలుగు మడతలుగా వేసుకొని క్లాత్ వెడల్పు లెంత్ చూసుకొని ఒకసారి నాలుగు మడతలుగా వేసుకోవాలి జిప్ వేయడం కోసం బ్యాక్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్ చూసారా ఫ్రంట్ పార్ట్ని లైన్ మీద పెట్టేసేయాలి పైన ఖర్చులు సమానంగా ఉండేలా చూసుకోవాలి బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి పదిహేను ఇంచులు దానికి ఒక ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని పదహారు ఇంచులు స్ట్రైట్గా గీసుకోవాలి షోల్డర్ వచ్చేసి పదమూడు దాన్ని డివైడెడ్ బై టూ చేస్తే ఆరున్నర వస్తుంది ఆరున్నర షోల్డర్ త్రీ ఇంచెస్ పెట్టాలి మిగిలింది నెక్కు కుండిపోతుంది ఆమ్ హోల్ డౌన్ కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలి షోల్డర్ ఎంతైతే అంత కింద కూడా సిక్స్ పాయింట్ ఫైవే పెట్టేసి స్ట్రైట్గా గీత గీసుకోవాలి ఆమ్ హోల్ రౌండ్ తీయడం కోసం ఇప్పుడు చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ ఇరవై తొమ్మిది ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా చేసి దానికి ఒక హాఫ్ ఇంచు కలిపాను ఫిట్టింగ్ కోసము దాని పక్కనే రెండు అంగుళాలు ఖర్చు కోసము పెట్టాలి వేస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు దానికి నాలుగు భాగాలు కలిపి దానికి కూడా ఒక హాఫ్ ఇంచు ఫిట్టింగ్ కోసం కలిపాను ఒక వన్ ఇంచ్ డాట్స్ కోసం కలపాలి దాని పక్కనే టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలి పెట్టిన దాన్ని స్ట్రైట్గా కాకుండా కొంచెం లైట్గా వంపుగా గీసేసుకోవాలి మిడిల్లో చూసుకొని కింద వైపు ఇటు సైడ్ ఖర్చు వైపు ఒక వన్ ఇంచ్ పైకి పెట్టేసి ఇలా క్రాస్గా చేసేయాలి దీనివల్ల ఫ్రాక్ అనేది నీట్గా బాగా అనిపిస్తుంది ఆర్మ్ హోల్ రౌండ్ తీసేసుకోవాలి టేప్తో ఆమ్ హోల్ రౌండ్ కొలుచుకోవాలి అది మనం హ్యాండ్ కట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను దీనికి ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నాం కాబట్టి నెక్ కట్ చేయకూడదు నార్మల్గా కుట్టేదైతే ఇలా నెక్ తీసేయాలి చూసారు కదా మార్కింగ్ చేసిన విధంగా మొత్తం చుట్టూ కట్ చేసుకోవాలి నేను కొలతలన్నీ కూడా హాఫ్ ఇంచ్ వదిలాను కదా అక్కడి నుంచే పెట్టాను అది ఒకసారి గమనించాలి ఖర్చు దగ్గర ఒక కార్టు నెక్ దగ్గర వెడల్పు దగ్గర ఒక కార్టు మనం జిప్ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అది అని తెలియడం కోసం అక్కడ పైన కింద టూ కార్ట్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లోత్ తీయాలి ఒక ముప్పై ఇంచు ముప్పై ఇంచు కంటే కొంచెం తక్కువ చిన్న పిల్లలే కాబట్టి తీసుకోవచ్చు పెద్దవాళ్ళకైతే ముప్పై ఇంచు వన్ ఇంచ్ వరకు తీసేయచ్చు అలా రౌండ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తు కోసం ఒక కార్డ్ పెట్టేస్తే రౌండ్ తీసిన దగ్గర సరిపోతుంది బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేశాను జిప్ వేస్తాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కోసము హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను క్లాత్ని నాలుగు మడతలుగా వేసుకోవాలి ఫోర్ ఫోల్డ్స్ చేశాను కింద వైపు అంచులు సమానంగా ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ లెంత్ టెన్ ఇంచెస్ దానికి వన్ ఇంచు ఎక్స్ట్రా కలపాలి ఖర్చు కోసం లెవెన్ ఇంచెస్ ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వాటిని స్ట్రైట్గా లైన్స్ వేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దాంట్లో హాఫ్ పెట్టుకోవాలి దాని పక్కనే టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టాను మనం ఆమ్ హోల్ రౌండ్ టేప్తో కొల్చాం కదా బ్యాక్ పార్ బాడీ పార్ట్కి దాన్ని అలా క్రాస్గా పెట్టుకోవాలి పైనుంచి ఇటు క్రాస్గా పెట్టుకోవాలి దాని పక్కనే టూ ఇంచెస్ ఖర్చు కొంచెం క్లాత్ తగ్గింది అతకు వేసుకోవాలి పైన వన్ ఇంచ్ వదిలేసి ఇలా కొంచెం మెల్లిమెల్లిగా డౌన్ చేసుకుంటూ రావాలి ఖర్చు వైపు కొంచెం కిందికి వచ్చేలా గీసేసుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి కొంచెం పార్ట్ అతుకుపడుతుంది మిడిల్లో ఒక కార్ట్ సైడ్ ఖర్చు దగ్గర ఒక కార్ట్ పెట్టుకోవాలి ఒక వైపు మడతా ఉంటుంది కదా ఓపెన్ చేశాను మిడిల్ లో నుంచి వన్ ఇంచు ఖర్చు వరకు అలా కలిపేసి ఆ మధ్యలో దగ్గర డౌన్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ కంటే కాస్త ఎక్కువ తీసాను అలా రౌండ్ చేసుకొని కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఒక కార్డ్ పెట్టాలి అది ఫ్రంట్ వైప్ అని గుర్తు కోసం ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా తీసుకుంటే సరిపోతుంది కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు లైనింగ్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది ఒరిజినల్ పార్ట్ని కట్ చేద్దాము అంత సమానంగా నెక్ సమానంగా వచ్చేలాగా అలా మిడిల్కి మడత వేసుకోవాలి ఒకేసారి బ్యాక్ ఫ్రంట్ తీస్తున్నాను అందుకని ఫోర్ ఫోల్డ్స్ చేశాను లైనింగ్ పార్ట్ని బాడీ పార్ట్ మీద క్లాత్ మీద పెట్టేసి కొంచెం చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగే తీసుకోవాలి సైడ్ కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి జిప్ పెడుతున్నాం కదా ఎక్స్ట్రా ఉండాలి చూసారా అలా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇది కుట్టేటప్పుడు అలా అరేంజ్ చేసుకొని కుట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ పక్క పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలి హ్యాండ్స్ కూడా అంతే రెండు సమంగా మడతీసి పెట్టేసి రెండు సమానంగా పెట్టుకోవాలి పెట్టుకొని పైన లైనింగ్ పార్ట్ పెట్టేసి కొంచెం ఎక్స్ట్రానే ఉంచేసి కట్ చేసేయాలి సో బాడీ పార్ట్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు స్కట్ పార్ట్ కట్ చేద్దాము ముందు లైనింగ్ పార్ట్ని కట్ చేద్దాం అంబ్రిల్లా టైప్లో కట్ చేస్తున్నాను క్లాత్ రెండు మడతలుగా ఉంది కదా దాన్ని ఫోన్ షేప్లో మడతేసుకోవాలి గాగ్రా టైప్లో కట్ చేస్తున్నాను చూసారు కదా ఇలా మడతేసుకొని నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేయాలి సైడ్ ఖచ్చుకు టూ ఇంచెస్ పెట్టాం కదా బాడీకి ఆ టూ ఇంచెస్ యాడ్ చేయాలి మొత్తం ఎనిమిది ఇంచులు వస్తుంది రెండు వైపులా మొత్తం రౌండ్గా సమానంగా కోన్ దగ్గర నుంచి సమానంగా ఉండేలాగా చూసుకొని రౌండ్ చేయాలి ఒకసారి కొలిచి చూడాలి ఎనిమిది ఇంచులు ఉందో లేదో చూసు కరెక్ట్గా ఉంటే ఓకే ఎక్స్ట్రా వస్తే ఒక హాఫ్ ఇంచ్ పైకి లేదు తక్కువగా వస్తే ఒక హాఫ్ ఇంచ్ కిందకి కొలిస్తే సరిపోతుంది ఫుల్ లెంత్ వచ్చేసి యాభై ఒక్క ఇంచులు దానికి పదిహేను ఇంచులు బాడీ లెంత్ని మైనస్ చేయాలి బాడీ లెంత్ తీసేస్తే ముప్పై ఆరు ఇంచులు వస్తుంది ఇది లైనింగ్ పార్ట్ కాబట్టి దానికి టూ ఇంచెస్ ఆర్ త్రీ ఇంచెస్ తక్కువగా తీసుకోవాలి ఒక సైడ్ చూసుకొని కోన్ దగ్గర నుంచి ఎంత లెంత్ వచ్చిందో చూసుకొని ఇలా రౌండ్గా కానీ పెట్టుకుంటే రౌండ్ అనేది నీట్గా వస్తుంది మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి అలా మొత్తం రౌండ్గా కట్ చేసేయాలి ఆ చిన్న పార్ట్ వచ్చేసి అతుకుపడుతుంది పైన టూ పీసెస్ పడుతుంది అలా అతుకుని అలా తీసుకోవాలి కుట్టిన తర్వాత నీట్గా కట్ చేసేసుకోవచ్చు కుట్టి ఇప్పుడు వర్జనల్ పార్ట్ని తీసుకున్నాము ఇది కుచ్చుళ్ళు పెడుతున్నాను దానికోసం నాలుగు మడతలుగా వేసుకోవాలి మూడున్నర మీటర్ క్లాత్ కదా దాన్ని నాలుగు మడతలుగా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నీట్గా పరుచుకోండి లెంగ్త్ వచ్చేసి ఫిఫ్టీ వన్ మైనస్ ఫిఫ్టీన్ కదా థర్టీ సిక్స్ దానికి పైన కింద మడిచేది ఏం లేదు పైన హాఫ్ ఇంచు మడవడం కోసము సో ముప్పై ఆరున్నర ఇంచులు వస్తుంది అది స్ట్రైట్గా అక్కడ ఒకటి అక్కడ డాట్స్ పెట్టుకోండి మొత్తం పైన కత్ అంచు తీసేస్తే మిగిలింది ఐదు ఇంచులు వచ్చింది నాకు దాన్ని నేను లాగా పెట్టేద్దాం అనుకున్నాను కింద డ్రెస్ లెంత్ తగ్గినప్పుడు ఊడ తీసుకుంటే పొడవు పెరుగుతుంది అందుకోసం ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా ఉంచేసి అంచు పై వైపున అంచు కట్ చేసేస్తున్నాను మిడిల్లో ఒక కార్ట్ పెట్టుకుంటే మన బాడీ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కింద వైపు అలా హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రాని అంచు దగ్గర మార్చేస్తాను కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్